స్పోర్ట్స్ బేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది. బంగ్లా బౌలర్లను భారత బ్యాటర్లు నిర్దాక్షిణ్యంగా ఉతికి ఆరేశారు. ప్రేక్షకులు ఫీల్డర్లుగా, బౌలర్లు ప్రేక్షకులుగా మారిన వేళ క్రికెట్ అభిమానులు పండుగ చేసుకున్నారు. సంజు శాంసన్ 111, సూర్యకుమార్ 75 పరుగులు చేయడంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. టీ20లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. हैदराबाद उप्पल स्टेडियम परुगुल वरद पारिंदी. बंगला बौलर्लनु भारत बैटर्लु निर्दाक्षिणंगा उतिकी आरेशारु. प्रेक्षकुलु फील्डर्लुगा, बौलर्लु प्रेक्षकुलुगा मारिन वेळ क्रिकेट अभिमानुलु पंडग चेसुकुन्नारु. संजु शांसन 111, सूर्यकुमार 75 परुगुलु चेयडंतो इक भारत 6 विकेट्ल नष्टानिकि 297 परुगुलु चेसिंदि. टी20लो इदे अत्यधिक स्कोर कावडं विशेषं. ఇక ఇదే అంశానికి సంబంధించిన డిటైల్స్ మా ప్రతినిధి రాణాని అడిగి తెలుసుకుందాం. రాణా, ఈ రోజు భారత్ కనబరిచిన ఆట తీరు పెంద డిటైల్స్ ఏంటి? ఇవాల ఉప్పల్లో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా ఓపెనర్ గా వచ్చినటువంటి సంజు శాంసన్ కేవలం 47 బాల్స్ లోనే 111 పరుగులు, 11 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. తర్వాత సూర్యకుమార్ యాదవ్ 5 సిక్సర్లతో 8 ఫోర్లతో 75 పరుగులు చేశారు. రియాన్ పరుగు 34 పరుగులు చేశాడు. తర్వాత వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా 4 సిక్సర్లు, 4 ఫోర్లతో కేవలం 18 బాల్స్ లోనే 47 పరుగులు చేర్చి భారీ స్కోర్ ని అందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే భారత టోటల్ ఇవాళ 20 ఓవర్లో 297 పరుగులు చేసింది, 6 వికెట్లు నష్టపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే తర్వాత బ్యాటింగ్ కి దిగినటువంటి బంగ్లాదేశ్ తొలిలోనే వికెట్ ని కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మయాంక్ యాదవ్ అలాగే పరవేజ్ దీంతో అవుట్ అయినటువంటి పరిస్థితి. మయాంక్ యాదవ్ వేసినటువంటి దీంట్లో ఫస్ట్ బాల్ కే అతను వెనుదిరిగినటువంటి సిచ్యువేషన్. సో ఎదురుడకని పూర్తిగా ఇవాళ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మీద ఇండియా డామినేషన్ అనేది చాలా క్లియర్ గా కూడా మనకు కనపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే పర్వేజ్ హుస్సేన్ ఏమన్నా వచ్చి సింగిల్ బాల్ కే డెక్అట్ అవడంతో ఒక్కసారిగా కూడా మొత్తం మ్యాచ్ అంతా కూడా భారత చేతిలోకి వచ్చింది చెప్పొచ్చు. ఎందుకంటే ఉప్పల్లో ఇంత భారీ స్కోర్ ని చేజ్ చేయడం అనేది అది ఆస్ట్రేలియా టీం కైనా లేకపోతే మరొక టీం కైనా అది అసాధ్యం. కానీ ఇవాళ చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ అలాగే బౌలింగ్ ప్రతిభ అనేది కనపడుతున్నటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ రానా.